కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడుతున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ప్ ఉద్యోగులు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడంతో పాటు సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ప్ ఉద్యోగులకు సంబంధించి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్న సీఎం సెర్ప ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ప ఉద్యోగులు ఆనందోత్సాహాలతో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమ కష్టాలను గుర్తించి గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని తేల్చి చెబుతున్నారు. ఎక్కడికక్కడ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహిస్తూ తమ కృతజ్ఞతను చాటి చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మెప్మా ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ తమ కష్టాలను తీర్చారంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రభుత్వంలో అగమ్య గోచరంగా ఉన్న తమ బతుకులు సీఎం కేసీఆర్ పాలనలో బాగుపడుతున్నాయని తెలిపారు. తమను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని తేల్చి చెప్పారు మెప్మా ఉద్యోగులు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఆదిలాబాద్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత పటాకులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1500 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని కొనియాడారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ ఫీల్డ్ అసిస్టెంట్ల సంబరాలు అంబరాన్నంటాయి. గుండాల మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు వేడుకలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మండల ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్ తమను విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో హామీ ఇవ్వడం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. ఇక తమను విధుల్లోకి తీసుకుంటామన్న సీఎం కేసీఆర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని తేల్చి చెప్పారు నల్లగొండ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్లు. సీఎం కేసీఆర్ ప్రకటనపై వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఆయన ఫోటోకు ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. పరస్పరం స్వీట్స్ పంపిణీ చేసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఇబ్బందులు గమనించి పెద్ద మనసుతో తమను విధుల్లోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో గుండాల మండలంలో సీఎం కేసీఆర్ ఫోటోకు వారు పాలాభిషేకం చేశారు. తమ కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని వారు తేల్చి చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ కు మంచిర్యాల జిల్లా మందమర్రి ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నిర్ణయంతో సీఎం కేసీఆర్ తమ కష్టాలు తీర్చారని ఫీల్డ్ అసిస్టెంట్లు సంబరాలు చేసుకున్నారు. మందమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలిసి తెలియక తాము చేసిన పొరపాటును పెద్ద మనసుతో క్షమించిన సీఎం మళ్లీ తమను విధుల్లోకి తీసుకుంటానని చెప్పడం సంతోషంగా ఉందని ఫీల్డ్ అసిస్టెంట్లు అన్నారు. సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. తమ వేతనాలు పెంచడం పట్ల మధ్యాహ్న భోజన కార్మికులు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. వేతనాన్ని 1000 నుంచి 3000కు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. మందమర్రి మార్కెట్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని, కానీ సీఎం కేసీఆర్ వేతనాలు పెంచి తమను ఆదుకున్నారని మిడ్ డే మీల్స్ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై జగిత్యాల జిల్లా ధర్మపురిలో సంబరాలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు ఫీల్డ్ అసిస్టెంట్లు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తమకు మరో అవకాశం కల్పించి జీవితాలను నిలబెట్టిన సీఎం కేసీఆర్ కు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. తమ తప్పులను పెద్ద మనసుతో క్షమించిన సీఎం కేసీఆర్ కు ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. హాలియాలో ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని వేడుక చేసుకున్నారు. అటు చిట్యాల మండలంలోనూ ఫీల్డ్ అసిస్టెంట్లు సంబరాలు నిర్వహించారు. పెద్ద మనసుతో తమను తిరిగి విధుల్లోకి తీసుకున్న ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో నాగర్ కర్నూలు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్న ప్రకటనను హర్షిస్తూ జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు సంబరాలు చేసుకున్నారు. ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నేతలతో కలిసి వేడుక చేసుకున్నారు. మరోవైపు కల్వకుర్తి లింగసానిపల్లెలో సెర్పు ఉద్యోగులు వేడుక చేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిర్మల్ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల కామారెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. బాన్సువాడ మండల పరిషత్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్న సీఎం కేసీఆర్ నిర్ణయంతో తమ జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు ఫీల్డ్ అసిస్టెంట్లు.